బస్టాండ్లో దొంగతనం జరిగిన గంటలోపే నిందితుడిని పోలీసులు పట్టుకున్న ఘటన మెదక్ జిల్లా రామయ్యంపేటలో చోటు చేసుకుంది. నిజాంపేట గ్రామానికి చెందిన బత్తుల మనేమ, ఆమె కూతురు మహేశ్వరిలు హైదరాబాద్ వెళ్లేందుకు రామయ్యంపేట బస్టాండ్లో బస్సు ఎక్కే సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బులున్న పర్సును దొంగలించారు. బాధితురాలి తండ్రి బాల నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గంటలోపే పట్టుకుని కటకటాల పాలు చేశారు. నేరారలం అరికట్టేందుకు వెంటనే స్పందించి తనదైన శైలిలో ముందుకు దూసుకు వెళ్తున్న రామయ్యంపేట ఎస్ఐ రాజేష్ పై రామయ్యంపేట పట్టణ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పిక్ పాకెటర్ మహారాష్ట్రకు చెందిన రామేశ్వర్ రాథోడ్ ను పట్టుకుని రిమాండ్ కు తరలించినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. మరియు వాళ్ళ మిస్సెస్ కలిసి ఇక్కడ మన రామయ్యపేట బస్ స్టాండ్కు హైదరాబాద్కి వెళ్దామనే ఉద్దేశంతో రాగా వాళ్ళు బస్సు ఎక్కే సమయంలో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ పర్సు దొంగలించినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి కంప్లైంట్ మేరకు మేము సీసీ ఫుటేజ్ వెరిఫై చేయగా మాకు సస్పిషియస్గా కనబడ్డ ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని విచారించగా అతను తానే దొంగిలించినట్టుగా మనకు క్లియర్గా కన్ఫ్యూజ్ చేయడము, దాంతోపాటు మన సీసీ ఫుటేజ్లో రికార్డు కావడం కూడా జరిగింది. కాబట్టి పర్సన్ ఐడెంటిఫికేషన్ ఈజీ అయ్యి విత్ ఇన్ 1-2 అవర్స్లో మేము అక్యూజ్ను పట్టుకొని ఈరోజు జైలు కూడా రిమాండ్ తరలించడం జరిగింది. కాబట్టి ఎవరైనా నేరాలకు పాల్పడితే ఖచ్చితంగా పర్యవేక్షణ అనేది ఉంటుంది. తప్పు చేసిన వాళ్ళు ఏ రోజైనా దొరుకుతారు. కాబట్టి నేరరహిత సమాజాన్ని నిర్మించేందుకు పోలీసుల కృషిలో భాగంగా మేము సీసీ కెమెరాలు పెట్టడం, దాని ద్వారా క్రైమ్స్ డిటెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, క్రైమ్ చేసి తప్పించుకోవడం అనేది ఇంపాసిబుల్. ప్రస్తుతం ఉన్న నవేడేషన్ టెక్నాలజీ కాబట్టి ఎవరు కూడా క్రైమ్ వైపు పోవద్దు, ఎటువంటి నేరాలకు పాల్పడద్దు అనేది మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నాం.